నమస్తే వెల్కమ్ టు ఆధాన్ నందమూరి తారకరత్న గడిచిన నాలుగైదు రోజులుగా ఆ సినీ హీరో గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు అతని ఆరోగ్యం మెరుగుపడాలని దేవుడి ఆశీస్సులతోటి చల్లగా బయటపడాలని ఆ గండ నుంచి అందరూ కోరుకుంటున్నారు అసలు ఒక్కసారి నందమూరి కుటుంబం గురించి ఆలోచిస్తే మొదల నుంచి ఇప్పటి వరకు సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇప్పటివరకు ఆ కుటుంబంలో ఎందుకు ఇలాంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి లేకపోతే హఠాత్తుగా అనారోగ్యం పాలవుతున్నారు అనే అంశాలు కొత్తగా తెర మీదకు వచ్చినాయి అంటే ఒక ఎనాలసిస్ ఇది దీనికి ఏమైనా అస్ట్రలాజికల్ రీజన్స్ ఉన్నాయా జ్యోతిషపరంగా ఏమైనా ఉన్నాయా లేకపోతే ఆ కుటుంబానికి ఏమన్నా శాపం అనే మాట అనలేం కానీ ఏమన్నా ఇబ్బంది ఏమైనా ఉందా దాన్ని అధిగమించడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా నిజంగా అంటే నందమూరి ఫ్యామిలీ అంటే తెలుగు ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకునే ఫ్యామిలీ అందరూ కనెక్ట్ అవుతారు సంబంధాలు ఎలా ఉంటాయంటే తెలుగు ప్రజలకి నందమూరి ఫ్యామిలీకి సొంత అన్నదమ్ములను లేకపోతే సొంత బాబాయిలనో సొంత పెదనాలను చూసినట్టే వాళ్ళు ఫీల్ అవుతారు ఎన్టీఆర్ని అన్న అని పిలిచేంతటే అనురాగం తెలుగు నేల కురిపించిన నందమూరి ఫ్యామిలీకి వచ్చిన కష్టాల మీద మనతో మాట్లాడటానికి ఉన్నారు ముహూర్త మార్తాండ గుంటుపల్లి సాయిరాం సాయిరాం గురించి ఇక్కడ ఒక విషయం చెప్పాలి పిలిస్తే వెంబడే వచ్చేస్తారు ఆయనకేమీ హోంవర్క్ చేసుకోవాలి లేదా లేదు నేను వాళ్ళ చాట్లు పరిశీలించాలి పరిశీలించిన తర్వాత నేను ఒక టైం పెడతాను ఆ టైంకే వస్తాను ఇలాంటివి ఏమి ఉండవు ఆయనకి ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి సెలబ్రిటీల జాతకాలు వాటికి సంబంధించి ఏ క్షణంలో అడిగినా ఆయన మాట్లాడతారు ఎంసైన్ సంబంధించి ఉదయం ఫోన్ చేయగానే వెంబడే బయలుదేరి వచ్చారు సాయిరామ్ సాయిరామ్ గారు నమస్తే నమస్కారం అండి ముహూర్త మార్తండతో పాటు మీకు వివిధ సంస్థలు జ్యోతిషండి కేపి ఆస్ట్రాలజీ సంస్కృతి అయితే ఇచ్చింది ముహూర్త భాగంలో మీరు ఇంతకుముందు చెప్పిన చాలా సంఘటనలు నిజమని రుజువయ్యాయి సరే వర్తమానంలోకి వద్దాం నందమూరి ఫ్యామిలీ అంటే అండి మనం బాగా అటాచ్ అయిపోతాం తెలుగు ప్రతి ఒక్క తెలుగు వాడు అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి ఈరోజు తారక్ వరకు ఆ కుటుంబంలో సరే రత్న దురదృష్టం పాపం లోకేష్ యువకళం ఆ రోజు ప్రారంభానికి వెళ్ళి ఆయన అస్వస్థ ప్రస్తుతం ప్రతి చికిత్స పొందుతున్నారు చాలా విచారణ నారాయణ హృదయా హోప్ఫుల్గా ఉంది చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు మాక్సిమం ఇస్తున్నారు అతను కోలుకోవాలి బయటపడాలి అనేది మన ఆకాంక్ష అవునండి సరే టు స్టార్ట్ విత్ అసలు నందమూరి కుటుంబానికే ఎందుకు ఇలా జరుగుతుంది చెప్పండి మీరు అడిగిన ప్రశ్నకి జవాబు విషయానికి వస్తే అండి నందమూరి కుటుంబానికే ఇట్లా ఎందుకు జరుగుతుంది అనేటువంటి ఆలోచనకు మనం వస్తే ఈ శని కుజుల యొక్క పరస్పరం వ్యతిరేక దృష్టులతోటి పుట్టిన వాళ్ళు నందమూరి తారక రామారావు గారు అట్లాగే నందమూరి హరికృష్ణ గారు నందమూరి బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు కళ్యాణ్ రామ్ గారు ఇత్యాదులందరూ కూడా ఈ శనుకుజుల యొక్క వ్యతిరేక దృష్టులతోటి పుట్టారు శనుకుజుల వ్యతిరేక దృష్టిలతోటి వీరెందుకు పుట్టారు అని ఆధ్యాత్మికంగా కర్మకాండ భాగానికి మనం వెళ్ళే ప్రయత్నం చేయొద్దు ఎందుకనంటే ఎటువంటి కర్మలు చేయటం వల్ల ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇటువంటి దృష్టిలో పుడతారు అనేటువంటి ఆలోచన చేసేటువంటి ప్రయత్నం మనకొద్దు అలాంటి ప్రయత్నం చేయగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళు సిరిడి సాయిబాబా మాణిక్ ప్రభు సిద్ధారుడ స్వామి రాఘవేంద్ర స్వామి ఇలాంటి మహానుభావులు చేయగలరు మనం చేసే ప్రయత్నం చేయటం అది సరైనటువంటి విధానం కాదు కాబట్టి అందుకు నేను వెళ్ళటం లేదు కానీ పరమ పాపగ్రహాలుగా జ్యోతిష్యంలో చెప్పబడ్డ శని పాప దృష్టిలో ఉండటం వలనే వీరందరికీ జరుగుతోంది ఒక దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే ఎన్టీ రామారావు గారికి శనికుజుల యొక్క వ్యతిరేక దృష్టిలు ఉన్నాయి ఆయన కుమారులైన హరికృష్ణ గారికి బాలకృష్ణ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి కళ్యాణ్ రామ్ గారికి తాజాగా తారకరత్న గారికి ఇలాంటి వాళ్ళందరికీ కూడా శనిబుధుల యొక్క వ్యతిరేక దృష్టితోనే ఇలా జరుగుతోంది మనం మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం ఒక వ్యక్తికి ఉదాహరణకి ఉబ్బసంతో ఒక వ్యక్తి ఇబ్బంది పడుతున్నారు అనుకుందాం మన ఒడుకు వస్తే తాతగారికి ఉంది మన వచ్చింది అంటారు జీన్స్ ఎఫెక్ట్ అంటారు జీన్స్ ఎఫెక్ట్ కేవలం వ్యాధుల వరకు మాత్రమే పరిమితం కాదు కర్మల విషయంలోనూ కొన్ని జరిగే కొన్ని ఇబ్బందుల విషయంలోనూ కూడా కొన్ని నెగటివ్ అంశాలు కూడా పునరావృత్తి అవుతూ ఉంటాయి కొన్ని పాజిటివ్ అంశాలు కూడా తరతరాలకు పునరావృత్తి అవుతూ ఉంటాయి ఏమండి అందుచేత ఈ నెగటివ్గా పునరావృత్తు అంశాలను గమనించుకొని వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి అలాంటి ప్రయత్నం సరైన విధానంతో చేయకపోతే మాత్రం నన్ను క్షమించాలి ఈ యొక్క దురదృష్టకర పరంపర వంశానికి అందరికీ కూడా కొనసాగుతూనే ఉంటుంది మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నందమూరి తారక రామారావు గారి తండ్రి కార్ యాక్సిడెంట్లో మరణించారు నందమూరి లక్ష్మణ చౌదరి గారు నందమూరి తారక రామారావు గారి కుమారులైనటువంటి హరికృష్ణ గారి యాక్సిడెంట్లో చనిపోయారు నందమూరి తారక రామారావు గారి ప్రస్తుతం ఉన్నవారిలో పెద్ద కొడుకైన జయకృష్ణ గారి అమ్మాయి కుముదుని అనే పేరు కలిగిన అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయారు హరికృష్ణ గారి అబ్బా అబ్బాయి అతను యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది అట్లాగే మనం చూసుకున్నట్టుగా ఇప్పుడు రామకృష్ణ గారి కొడుకు ఇబ్బందుల్లో పడ్డారు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా అందుతున్న సమాచారం ప్రకారం రెండు మూడు సార్లు యాక్సిడెంట్ గురై ఆయన కూడా ఇబ్బంది పట్టడం అనేటువంటిది జరిగింది వెరీ రీసెంట్ గా కూడా అండి వెలుగులోకి రాలేదు దాంట్లో ఆయన స్నేహితులకి కాలర్ బోన్ విరిగింది కారు మూడు నాలుగు పల్టీలు కూడా కొట్టింది చాలా చాలా ఆయన ఆయనకి ఏం కాలేదు జూనియర్ ఎన్టీఆర్కి ఏం కాలేదు వారు బాగుండాలి కానీ ఈ దురదృష్టకరమైనటువంటి శని కుజుల యొక్క వ్యతిరేక దృష్టిని పరిహారం చేసుకునే ప్రయత్నం చేసి దాన్ని సమూలంగా ఆ యొక్క బీజాన్ని తీసివేయాలి అంటే కర్మబీజం ఏదైతే ఉందో దాన్ని తీసివేసే ప్రయత్నం చేయాలి అటువంటి ప్రయత్నం చేయకపోతే ఇటువంటిది కొనసాగుతూనే ఉంటుందని చెప్పడానికి నేను విచారిస్తున్నాను ముఖ్యంగా శని కుజల దృష్టి గురించి మీకు ఒక అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తాను శని తనున్న చోటు నుంచి ఒకటి మూడు ఏడు పది స్థానాలను చూస్తాడు అట్లాగే కుజుడు తనున్న చోటు నుంచి ఒకటి నాలుగు ఏడు ఎనిమిది స్థానాలను చూస్తాడు పరమ పాపగ్రహాలైన ఈ ఇద్దరూ కూడా ఏదైనా ఒక రాశిని వీక్షించినా లేదా ఇతరత్ర ఒక భావాన్ని వీక్షించినా కూడా పరమ దారుణంగా ఉంటే ఫలితాలు ఇందులో మొట్టమొదటి పైన ఉన్నటువంటి జాతకం నందమూరి తారక రామారావు గారిది సీనియర్ రామారావు గారిది ఆయనకి శనికుజులిద్దరూ కూడా పరస్పరం బహిరంగ విరోధ దృష్టిలతో ఉన్నారు ఒకరినొకరు చూసుకుంటున్నారు హరికృష్ణ గారి జాతకాన్ని కింద మనం చూసినట్లయితే ఆయన జాతకంలో లగ్నాన్ని శనికూజులు ఇద్దరు కూడా తమ వీక్ష చూస్తూ మరి హరికృష్ణ గారి దుర్మరణానికి కారణమైంది ఇక్కడ మీరు ఒక ప్రశ్న అడగచ్చు సీనియర్ ఎన్టీ రామారావు గారు సహజ మరణం పాలయ్యారు కదా హరికృష్ణ గారు ఎందుకని చనిపోయారు దృష్టి ఒకటే కదా అంటే హరికృష్ణ గారికి ఏమో లగ్నానికి పాప దృష్టి ఉంది ఇది చాలా తీవ్రంగా పనిచేసి వ్యక్తికే అపకారం కలిగిస్తుంది కానీ రామారావు గారి జాతకంలో తొమ్మిది పన్నెండు భావాలు ఏర్పడున్నందువల్ల తొమ్మిదో భావం తండ్రిని సూచిస్తున్నందువల్ల తండ్రి గారు చనిపోవడం జరిగింది అలాగే తొమ్మిదో భావం మనవలు మనవరాలను సూచిస్తుంది ఆ భావానికి కొంచెం శని యొక్క వేధ ఉండటం వల్ల ఇలా జరుగుతోంది అట్లాగే ఆయనకి పంచమ భావాధిపతి శని అయ్యాడు తులాలగ్నం నుంచి ఆ శనికి దురదృష్ట దృష్టి ఉండటం వల్ల కొడుకులకు కూడా ఇటువంటి పరిస్థితి ఏర్పడుతోంది రా సీనియర్ రామారావు గారికి తప్పించుకోగలిగారని వీళ్ళకి వెంట పడుతోంది ఇది తప్పించుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా యొక్క సూచన జూనియర్ ఎన్టీఆర్ గారి జాతకం కూడా చూడండి ఈ జాతకంలో కుజుడు శని ఇద్దరు కూడా కేతువు ఉన్నటువంటి భావాన్ని చూస్తున్నారు శనివ్రాహువు కుజువద్ కేతు అనే సూత్రం ఉంది ఈ సూత్రం ప్రకారం కేతువు కూడా లాగా పనిచేస్తాడు కాబట్టి రక్తకారక సంబంధమైనటువంటి గ్రహం కుజుడు కుజుడు ఎర్రగా ఉంటాడు పగడం ఎర్రగా ఉంటుంది మిర్చి ఎర్రగా ఉంటుంది అగ్ని ఎర్రగా ఉంటుంది మానవ దేహంలో ఉండే రక్తం ఎర్రగా ఉంటుంది యాక్షన్ అనడానికి కారణం అనే విషయాన్ని మనవి చేస్తున్నాను అట్లాగే కళ్యాణరామ్ గారి జాతకంలో హరికృష్ణ గారి మొదటి భార్య కుమారుడు కళ్యాణరామ్ గారి జాతకంలో కూడా కుజుశల్లిద్దరు కూడా కలిసి ఉన్నారు చూడండి ఈ గుజశైన్లు కలిసి ఉండటం వల్ల వీరు కూడా అనేక విశేష జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే మనం గమనించినట్లయితే నందమూరి బాలకృష్ణ గారి జాతకంలో లగ్నానికి కుజుడి యొక్క చతుర్థ దృష్టి మరి శని యొక్క సప్తమ దృష్టి లగ్నానికి వేద కలుగుతూ తీవ్ర ఇబ్బందులను తీవ్ర భవిష్యత్ ఇబ్బందులను సూచిస్తోంది వాటిని సవివరంగా చర్చించడానికి నాకు మానవత్వం అర్థం అడ్డొస్తోంది అంచేత నేను వివరించలేను వీరు కూడా చాలా విశేష జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మనవి చేస్తున్నాను